ఓకే సార్. బాగుందాయా? వాడు మళ్ళీ నా గురించే కాదు మన పార్టీలో ఎవరి గురించి మాట్లాడినంత రేంజ్లు చేశావు సార్. ఇదంతా నా మీద అభిమానమేనా లేక నీ పాపులారిటీ కోసమా? సార్ మీరు పార్టీ తర్వాతే నేను, మీరు ఈ క్షణంలో వద్దని చెప్పండి, ఆ ట్రయల్స్ అన్ని ఆపేస్తాను. ఊరికేనా లేవయ్యా, నీ గురించి నాకు తెలీదా? ఢిల్లీ వెళ్ళడానికి రెడీగా ఉండు. ఈ హీట్ చల్లారక ముందే సెంట్రల్ లీడర్ని కలవడం మంచిది. థ్యాంక్ యూ సార్. మిగతా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళని కొంచెం నేను చూసుకుంటాను సార్. గుడ్ లక్ సార్. అలాగా రమణా, మనం చేసిన ధర్నా ఢిల్లీకి రూట్ వేసింది. ఈ టైంలో ఏ రాంగ్ స్టెప్ పడకూడదు. ఆల్రెడీ పడింది. ఏమైంది? మొన్న స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పిల్లోడు మన పిల్లల్ని చిత్త కొట్టాడంట. గుణా ఎక్కడ? అసలు వాడితో మీకు గొడవ ఏంట్రా? గొడవ ఏం లేదన్నయ్య, అసలు ఆడవడో కూడా మాకు తెలియదు. నాకు తెలుసు వాడిదంతా ఎందుకు చేస్తున్నాడు. నాకు తెలుసు అన్నయ్య. ఎందుకు? ఆ రోజు వాడు ఛాయ్ నేను తాగాను, డబ్బులు ఆడే ఇచ్చాడు, అందుకే వాడిదంతా చేస్తున్నాడు అన్నయ్య. నువ్వు ఆపరా, వాడు ఊరికి కొత్త అయి ఉంటాడు. అవునన్నయ్య, వాడు ఊరికి కొత్త, అది మాత్రం నిజం. వాడిని వదిలేండి, నేను చూసుకుంటాను. మమ్మల్ని ఆపకన్నయ్య, వాడిని వదిలేదు. లేదు, వాడిని వదిలేమన్నానా? నాకు వదిలేమంటున్నాను. రే, స్టేషన్లో మీ మీద కేసు ఉందిరా, ఏం చేద్దాం? మల్లేష్ అంత సీరియసా? పొద్దున్నే మొదలెట్టాడు నస్స, అందుకే చిరాగ్గా ఒక లుక్ ఇచ్చి వచ్చేసాను. చిరాగ్గా ఒక లుక్క? సైలెన్స్. సర్లే పద. ఎక్కడికి? బంక్ కొట్టాలన్నా? కాలేజ్ అయితే ఏంటి, కాన్వెంట్ అయితే ఏంటి, పద. ఏ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేదో ఊరికే అన్నాను, అన్నికి తెలిస్తే అమ్మో నేను రాను. వస్తావా రావా? అయినా హెచ్ఎం చాలా స్ట్రిక్ట్, పర్మిషన్ ఇవ్వదు. బంక్ కొట్టడం అంటే పర్మిషన్లు అడగరమ్మా, ఇప్పుడే వస్తామని చెప్తాం, సాయంత్రం వస్తాం.
స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానులే. రౌడీల మీద కంప్లైంట్ ఇచ్చావా? వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళతో గొడవలు వద్దురా అని చెప్పాను, విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నువ్వు వాళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళకపోతే నిన్ను బతకనేమని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళారా. ఇంక నువ్వు ఇక్కడ ఉంటావు కరెక్ట్ కాదురా, బయలుదేరు వెళ్ళు. అవును బాబు, వాళ్ళు చూస్తే అన్నంత పని చేసేలా ఉన్నారు. అనవసరంగా వాళ్ళతో ఎందుకు? నువ్వు వైజాగ్ వెళ్ళిపో బాబు. అవునన్నయ్య, చాలా భయం వేసింది. నువ్వు వెళ్ళిపో అన్నయ్య. ఎందుకు వచ్చారు ఆ కాలేజ్కి? ఎందుకు వస్తాం? చదువుకోవడానికి కదా. అక్కడ చెప్పరా అది? ఎటకారంగా ఉందారా? నీ ప్రాబ్లం ఏంట్రా? అవును, ఆ రోజు ఆ రౌడీని లీడ్ చేసింది నువ్వే కదా. చేతి